వెంకటేశాయ్య ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల రంగనాయక మండపంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. సపరివార సమేతంగా మలయప్ప స్వామి వారికి పాసుర పఠన నివేదనలు. తెలుగు రాష్ట్రాల్లో వేడుకగా ధనుర్మాస ఉత్సవాలు. తిరుప్పావై గానంతో శోభిల్లుతున్న వైష్ణవ దేవాలయాలు. పవనసుతుడు ఆంజనేయుడికి పంచామృత అభిషేకాలు. ఆకు పూజలతో రామభక్తునికి భక్తుల నివేదనలు. శ్రీనివాసుడి పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలోని పవిత్ర శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుమలలోని రంగనాయక మండపాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ధనుర్మాసంలో భాగంగా మార్గశిర అమావాస్య మొదలుకొని 15 రోజుల పాటు పగల్పట్టు ఉత్సవాలు, ఆ తరువాత 15 రోజుల పాటు రాపట్టు ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఇక అధ్యయనోత్సవాలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనుల వారు భగవద్ రామానుజాచార్యుల వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి రంగనాయక మండపంలో కొలువుదీర్చారు. విశేష కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం టీటీడీ పెద్దజీయం గారు, చిన్నజీయం గారు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు తిరుప్పావై పాసుడాలను పారాయణం చేశారు. బెంగళూరులోని వైయాలి కావల్ టీటీడీ సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని బుధవారం తిరుపతి జయదేవి పోల భాస్కర్ సందర్శించారు. డిసెంబర్ 29న వైకుంఠ ఏకాదశి, 31 జనవరి 1వ తేదీల్లో ఆంగ్ల నూతన సంవత్సరాలను పురస్కరించుకుని ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై జేఈఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ నమః. డిసెంబర్ 29వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్నది. అట్లాగే జనవరి 1 కొత్త సంవత్సరం. ఈ సందర్భంగా ఇక్కడ దాదాపు 100,000 మంది భక్తులు ఇచ్చేస్తున్నారని చెప్పి గతంలో ఉన్నటువంటి గణాంకాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈఓ గారు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఇన్స్పెక్ట్ చేసి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమీక్ష చేయమన్నారు. ఆ క్రమంలో తనిఖీ చేయడం జరిగింది. క్యూ లైన్ ఎక్కడ మొదలు పెట్టాలి, అట్లాగే భక్తులు ఫైనల్గా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఈ లైన్ అంతా కూడా పరిశీలన చేశాము. గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడైతే భక్తులకి అసౌకర్యం కలుగుతుందో, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది కలుగుతుందో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తించి కొన్ని కొన్ని మార్పులు కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా వీఐపీలకు సంబంధించి ఒక పాలసీ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వీఐపీలు సొంతంగా తమ కుటుంబ సభ్యులతో వైకుంఠ ఏకాదశికి కానీ, మరుసటి రోజు ద్వాదశికి కానీ, జనవరి 1వ తారీఖు కానీ కుటుంబ సభ్యులతో రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. వీఐపీలు సిఫారసు చేసినటువంటి లేఖల్ని పరిగణలోకి తీసుకోవటం లేదు. భక్తులు అసౌకర్యం కలుగుతుందని చెప్పి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కాబట్టి దయచేసి ఎవరైనా సరే వీఐపీలుగా ప్రోటోకాల్ స్టేటస్ ఉన్నవాళ్ళు మాత్రమే సెల్ఫ్గా కుటుంబంతో వస్తే వారికి గౌరవించి ఆ పర్వదినాల్లో దర్శనం చేయించడం జరుగుతుంది. తిరుపతి కపిలతీర్థం మార్గంలోని శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పాసుర ప్రవచన కార్యక్రమం భక్తివేశ భరితంగా జరుగుతోంది. ఏటా ధనుర్మాసంలో ఈ ఆలయంలో పాసుర ప్రవచనం 4 రోజుల పాటు నిర్వహించడం సంప్రదాయం. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ధనుర్మాసంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి తిరునగరి వాసులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వస్తారు. పాసుర ప్రవచనంలో పాల్గొని తరిస్తారు. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావై పాసురాలను ప్రవచించారు. ఇంతటి గొప్ప పరాక్రమ సంపన్నుడైన దశరథ చక్రవర్తి యొక్క కుమారుడైన శ్రీరామచంద్రుని పట్టాభిషేకం తెల్లవారవంగానే జరగాలి అని అంటే ముహూర్తం నిర్ణయిస్తే మరి ఆ పట్టాభిషేకం జరగకుండానే ఆగిపోయినది కదా, అది గుర్తులేరా మీకు అని ఆ బాధిత ఈ విషయాలన్నీ విన్నందు వల్ల ఈ మరిగా అడుగుతుంది. అప్పుడంటే గోదావరి భగవంతుడి విషయాల గురించి నీకు తెలియదా,
భగవంతుడు ఎటువంటి వారో నీకు తెలియదా? భక్తుడు ఏ మాట చెబితే ఆ మాట ప్రకారం నడుచుకునేటటువంటి వ్యక్తి. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసల ప్రాశస్యం తిరునగర వాసులను భక్తి పారవశ్యంలో ఓలరాడించింది. అర్చకుల యొక్క ఆచారాన్ని ప్రేమిస్తున్నది పాండాలంటారు. భగవంతుడు సర్వాంతర్యంగా ఉంటూ మన కొరకు ఈ లోకంలో జన్మనందారు. అంటే నిబంధనాలి భగవంతుడు కర్మ సంబంధం ఏమైనా లేదు, మనకు కర్మ సంబంధం ఉండదు. అందువల్ల ఆ దేవుడు అటువంటి జన్మ లేకపోయినా కూడా భగవంతుడు ఇక్కడ జన్మను పొందుతున్నాడు. ఎక్కడ పొందాడంటే విశేషంగా కృష్ణావత. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టిటిడి జియంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేల్కొలుపుతారు. ఈ సందర్భంగా నేటి పాసుల విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. మొదటి 4 పాసురాల్లో పర, వ్యూహ, విభవ, అంతర్యామి రూపాల్ని కీర్తించి ఈ పాసురంలో అర్చామూర్తిని ఎలా పూజించాలో, ఏ నామాలతో కీర్తిస్తే మన సకల పాపరాశిని నశింపచేసి సమస్త పుణ్యఫలాలు ప్రసాదిస్తాడో గోపికలకు ఆండాళమ్మవారు వివరిస్తున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన విశేషంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో తులసి దళార్చనలో పాల్గొని శ్రీ సువర్చన సమేత ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక నిజామాబాద్ బ్రహ్మపురి కాలనీలో చక్రం గుడిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాలమ్మవారికి పంచామృత అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ధనుర్మాసం సందర్భంగా ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి విశేష పూజలు జరిపిన తరువాత గోదాదేవికి అభిషేకం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరపేటలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు అర్చకులు ఏకాంత సేవలో ద్రవిడ ప్రబంధం పఠించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో టిటిడి ఆధ్వర్యంలో చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు వేద పండితులు పాల్గొని వేద పఠనం చేశారు. గుంటూరు లాలాపేటలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లను పలు రకాల స్వర్ణాభరణాలు, దివ్య పుష్ప మాలలతో శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయంలో బారులు తీరి దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. అలాగే శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని రజత ఆభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు రామభక్తుల్ని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం గోపాలపురంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లను తిరుప్పావై పాసర్ గారంతో మేల్కొల్పి అష్టోత్తర పూజ నిర్వహించారు. ఇటు అనంతపురం పాత ఊరిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారిని చూడ చక్కగా ముస్తాబు చేసిన అర్చకులు కుంకుమార్చనలతో సేవించి కర్పూర నిరాజనాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు వాసవి దేవిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వరంగల్ గీతా మందిరంలో శ్రీ గోదాదేవి పల్లకి సేవ విశేషంగా జరిగింది. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ స్వామి వాళ్ళ సైతంగా గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై కన్నుల పండుగ సాగిన ఆండాలమ్మవారి పల్లకి సేవలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని పాసుర గానం చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా కడిపి కొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పుష్పార్చన ఘనంగా జరిగింది. గోవింద దీక్ష స్వీకరించిన స్వాములు భజనలు చేస్తూ దేవదేవుణ్ణి పరిమళ భరిత పుష్పాలతో అర్చించి నైవేద్యాలు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లి గ్రామం శ్రీ బాలాజీ వెంకటేశ్వరుని పాదస్పర్శతో పునీతమైన పుణ్య ప్రదేశం. 1000 ఏళ్ల నాటి పురాతన ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీనివాసుడి నిలయం ప్రకృతి రమణీయతల నడుమ ఆహ్లాద భరితంగా అనుభవిస్తుంటుంది. దేవతామూర్తుల ప్రతిమలతో ఆకట్టుకునే గాలి గోపురంతో ఆధ్యాత్మిక పరిమళాలను రగజల్లుతున్న మామిడిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విశేషాలు మీకోసం. గోవింద అని మనసారా పిలిచిన, వెంకటేశాయ అంటూ కొలిచిన, ఒక్క తులసి దళంతో సేవించిన, గుప్పెడు పుష్పాలతో అర్చించిన, నేనున్నానంటూ ఆదుకుని ఆపద్బాంధవుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. హృదయాంతరాల్లో శ్రీ వెంకటేశ్వరుని దివ్య రూపాన్ని నిలుపుకుని స్వచ్ఛమైన మనస్సుతో ఆ స్వామిని సేవిస్తే కలిగే ఫలితం అనంతం, అనన్య సామాన్యం. నవవిధ భక్తి మార్గాలతో స్వామివారిని సేవించిన భక్తాగ్రేసరులెందరో ఆ శ్రీహరి అనుగ్రహానికి పాత్రులై తమ జన్మను పావనం చేసుకున్నారు. అలా భక్త కోటికి ముక్తి ఫలాలను ప్రసాదించడానికి, వారి పాపాలను హరించి మోక్ష మార్గం వైపు నడిపించడానికి శ్రీ మహావిష్ణువు అనేక అనేక ప్రాంతాల్లో కొలువుదీరి ఈ భూమండలాన్ని పునీతం చేస్తున్నారు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది రంగారెడ్డి జిల్లా మామిడిపల్లి గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. 1000 ఏళ్ల నాటి చరిత్రతో విలసిల్లుతున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి నిలయమిది. కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి నిలయం ఆహ్లాదభరిత వాతావరణంలో నిలవై ఉంది. వివిధ దేవతామూర్తుల విగ్రహమూర్తులతో ఇతిహాస సమ్మిళితంగా ఆకట్టుకుంటుంది స్వామివారి గాలిగోపురం. ఆలయ ప్రాంగణంలోని మండపం అలనాటి రాజుల రాజశానికి చిహ్నంగా గోచరిస్తూ ఉంటుంది. రాతి స్తంభాలతో, దేవతామూర్తుల ప్రతిమలతో ఈ మండపం భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటుంది. జయ విజయుల సాక్షాత్కారంతో గర్భాలయాన్ని దర్శించుకున్న భక్తులు స్వామివారి దివ్య మంగళమూర్తిని తదేకంగా వీక్షిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోతారు. పక్కని స్వామివారి ప్రియభక్తుడైన గరుత్మంతుడికి నమస్కరించిన పిదప ఉపాలయాల్లో కొలువైన మహాగణపతి, అభయాంజనేయ స్వామిని, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివార్లను కూడా దర్శించుకుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి సర్వపాపహరిణిగా ప్రసిద్ధి చెందింది. నిత్య పూజలతో అలరారే స్వామివారి నిలయం వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, హనుమ జయంతి, శ్రీరామనవమి వంటి విశేష పర్వదినాల్లో భక్త శోభితంగా దర్శనమిస్తుంది. సకల శుభాలను నిండుగా మెండుగా అనుగ్రహించే శ్రీ బాలాజీ వెంకటేశ్వరుడి దివ్యాశిస్సులు భక్తులపై సదా కురవాలని వేడుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా
టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో భక్తులు స్వామివారికి విశేష పూజలు జరిపారు. ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఆపై పవనసుతుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇటీవల పదవి విరమణ చేసిన టిటిడి విశ్రాంత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం బుధవారం ఘనంగా సత్కరించింది. వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవి విరమణ చేసిన 16 ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు తిరుమలలోని రంగనాయక మండపంలో టిటిడి అధికారులు శ్రీవారి బంగారు డాలర్లు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం వారికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక జయంతి ఉత్సవాలు మేతోపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి మూలమూర్తిని దివ్యాభరణ శోభితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని సర్వాలంకార భూషితంగా తిరుచ్చిపై కొలువు తెచ్చి నగర వీధుల్లో ఊరేగించారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి పవనసుతుడి దీవెనలు అందుకున్నారు. ఇక సంతపేట శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో ఉపాలయంగా పూజలు అందుకుంటున్న శ్రీ లీలా సమేత శనీశ్వర స్వామి ఆలయంలో శని సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను రజత కవచంతో కనుల పండుగగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సంక్రమణ హోమాన్ని వేదోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఖమ్మం బీకే బజారులోని శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని సింధూర వర్ణ శోభితంగా అలంకరించి తులసి మాలలతో పూజలు చేశారు. భక్తులు అంజనీ సుతుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే శ్రీ పవనసుత జలాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగరల్లి దళార్చన వేదోక్తంగా జరిగింది. భక్తులు స్వామివారి సన్నిధిలో బారులు తీరి భక్తి ప్రపత్తులతో ఆకు పూజలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ కు సమీపంలోని ఊరుకొండ శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం శాస్త్రోక్తంగా జరిగింది. పవిత్ర ధనుర్మాస శుభవేళ భక్తులు రామభక్తుడి అభిషేకాన్ని కన్నులారా వీక్షించి ధూపదీప నివేదాలు సమర్పించి ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ మహావిష్ణు సమేత నారాయణమ్మ దేవాలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి స్వామివారికి విశేషంగా అభిషేకాలు జరిగాయి. పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసిన అర్చకులు సర్వాలంకార శోభితంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ నేత్రపర్వంగా జరిగింది. పరిమళ భరత పుష్పాలు స్వర్ణాభరణాలతో దివ్యంగా పల్లకిపై కొలువుదీరిన ఉభయ దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాలవీధుల్లో మనోహరంగా ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు స్వీకరించారు. అలాగే సుబ్రహ్మణ్యం గ్రామంలోని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వెన్నతో స్వామివారి దివ్యమంగళమూర్తిని మంగళకరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ పట్టణం గణేష్ నగర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి ఆంజనేయ సుత్తిని దర్శించుకుని తరించారు. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారికి 111 తమలపాకుల అర్చన ఘనంగా నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతులు అందజేశారు. అలాగే కరీంనగర్ పట్టణం బొమ్మకల్ రోడ్డులోని శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో ధనుర్మాస పూజలను వేడుకగా నిర్వహించారు. భక్తులు దాసభక్తునికి ప్రీతికరమైన మంగళవారం రోజున విశేషంగా ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఫల పంచామృతాభిషేకాలు చందన పూజలు ఆకు పూజలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో పంచమాధవ దివ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందిన కుంతి మాధవ స్వామి దేవాలయంలో స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించి సహస్రనామార్చన జరిపారు. ఆలయంలోని శ్రీ గోదావరికి సహస్ర కుంకుమార్చనను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని శ్రీ గోదాదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
విశాఖపట్నం శివారు ప్రాంతంలో హనుమంతువాక కైలాసగిరి రోడ్డులో నెలవైన శ్రీ భక్త తుకారాం రామాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అంజనీసుతునికి సింధూరం తమలపాకులతో అర్చించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో భక్తులు విశేషంగా తరలివచ్చి గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతున్న శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. వేపుడు జామునే భక్తులు విష్ణు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆకుపూజలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి తన్మయులయ్యారు. అనంతపురం జిల్లాలోని పలు వైష్ణవ క్షేత్రాలు ధనుర్మాస పూజలతో కళకళలాడాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించి పునీతలయ్యారు. ధర్మవరం పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వేపుడు జామునే స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను చూడ చక్కగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువుదీర్చారు. సువాసినిలు దీపాలను వెలిగించి ముందు నడువగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవను అంగరంగ వైభవంగా జరిపారు. అలాగే నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన కదిరి శ్రీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని ఆలయంలోని మండపంలో కొలువుదీర్చి విశేషంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక తాడిపత్రి పట్టణంలో కొలువైన శ్రీ చింతల వెంకటరమణ స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు జరిగాయి. అలాగే ఉరవకొండ మండలం వజ్ర కరువురు గ్రామంలో కొలువైన గ్రామదేవత గంగమ్మకు సుగంధ భరిత పుష్పాలు వివిధ రకాల ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి భక్తుజన సందోహ నడుమ పూజలను జరిపారు. ఆయా ఆలయాలకు భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవారిని సేవించి తరించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి సితార్ వాద్య ప్రదర్శన వీణులు విందుగా సాగింది. కోల్కతాకు చెందిన పండిట్ కుశాల్ దాస్ బృందం సితారపై అలవోకగా పలిగించిన భక్తి స్వరార్చనం శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 59,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం కొనసాగుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.